नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी. वेलकम बैक टू श्रावणी किचन. ఈ రోజు మన ఈ వీడియోలో టేస్టీగా బెండకాయ ఫ్రైని జిగురు లేకుండా కమ్మని రుచితో ఎలా చేయాలో సింపుల్ మెథడ్లో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే ఈ బెండకాయ ఫ్రైలో ఇలా పొడి వేసి చేయడం వలన ఎక్స్ట్రా టేస్ట్గా చాలా చాలా బాగుంటుంది. పప్పు చారుల్లోకి ఇలా సైడ్ డిష్లా చేసుకుని తినాలే కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా జిగురు లేకుండా బెండకాయ ఫ్రైని సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను ఈ బెండకాయ ఫ్రై చేయడానికి 300 గ్రాముల వరకు బెండకాయలు తీసుకున్నాను. ముందుగానే బాగా కడిగి ఆ తర్వాత ఏదైనా పొడి క్లాత్ తో తుడిచి తీసుకోండి. ఇలా తుడిచి ఆ తర్వాత కట్ చేయడం వలన బెండకాయలు అనేవి ఎక్కువ జిగురు లేకుండా తొందరగా ఫ్రై అయిపోతాయి. అలాగే మరీ లావుగా కాకుండా ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టుగా ఇంత పలచగా కట్ చేసి తీసుకోండి. మరీ పలచగా కాదు, మరీ లావుగా కాదు. ఇలా కట్ చేసుకుంటే బెండకాయ ఫ్రై అనేది చక్కగా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ గా కుదురుతుంది. ఇప్పుడు స్టవ్ వచ్చేసి ప్యాన్ లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక 5-6 సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కల్ని తీసుకుని ఫ్రై చేయండి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్రను అలాగే కట్ చేసిన 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని కొద్దిగా కరివేపాకుని కూడా తీసుకొని ఫ్రై చేయండి. సో ఇవి కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఉల్లిపాయలు మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. బెండకాయలతో పాటు ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గుతాయి కాబట్టి ఇలా ఇవి దూరగా ఫ్రై అయ్యాక ఇందులోని మనం కట్ చేసి పెట్టిన బెండకాయ ముక్కల్ని తీసుకొని హై ఫ్లేమ్లో 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా మనం స్టార్టింగ్ హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వలన బెండకాయకుండా తడి అనేది చక్కగా పోయి బాగా ఫ్రై అవుతాయి. సో ముందుగా ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును తీసుకోండి. మనం ముందే ఉప్పును వేసేస్తే బెండకాయల నుండి నీరు అనేది ఊరుతుంది కాబట్టి ముందుగా కొంచెం ఫ్రై చేశాక ఇలా ఉప్పును తీసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని తీసుకొని ఇప్పుడు కలుపుతూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వలన ఇందులో ఉండే జిగురంతా చక్కగా తగ్గిపోయి బాగా ఉడికి రుచిగా చాలా బాగా వస్తుంది. సో వీటిని ఇలా ఒక పక్కన మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేస్తూనే మరో పక్కన మనం ఇందులోకి మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుందాం. మరో పక్కన ఇంకొక ప్యాన్ తీసుకొని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ అనేది పెద్దగా పట్టదండి, మీరు కావాలంటే ఇంకా తగ్గించైనా తీసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ శనగపప్పుని, 1/2 టీ స్పూన్ మినప్పప్పుని, 1/2 టీ స్పూన్ ధనియాలను, అలాగే ఇందులోనే 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్కని, 2 లవంగాలను తీసుకొని ఫ్రై చేయండి. ఇలా లైట్గా స్పైసెస్ వేస్ట్ చేయడం వలన రుచి అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఎక్కువగా వేయలేదు కాబట్టి మరీ మసాలాగా కూడా అనిపించదు. సో ఇవన్నీ ఇలా దూరదూరగా ఫ్రై చేశాక ఇందులోనే 3 ఎండుమిరపకాయల్ని అలాగే 1 టీ స్పూన్ వరకు కొబ్బరి పొడిని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇందులో పచ్చి కొబ్బరినైనా తీసుకోవచ్చు, లేదా ఎండు కొబ్బరిని డైరెక్ట్గా తీసుకునైనా వీటితో పాటు ఫ్రై చేయవచ్చు. మనం తీసుకున్న కొబ్బరి అనేది కొంచెం కలర్ మారేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని 1 మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇక్కడ నేను వేడివేడిగానే తీసుకుంటున్నాను. సో ఇవి కొంచెం చల్లారాక పొడి కొట్టి రెడీగా పక్కనుంచుకోండి. మరో పక్కన చూడండి, బెండకాయ ఫ్రై చేసేటప్పుడు ఇలా జిగురుగా వస్తుంది. సో ఈ టైంలో మనం ఎక్కువగా కలుపుతూ ఫ్రై చేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేయండి. ఇలా మనం మధ్య మధ్యలో కలపడం వలన జిగురు అనేది ఎక్కువగా ఫామ్ అవ్వకుండా ఇందులో ఉన్న జిగురంతా తగ్గిపోయి పొడి పొడిగా వస్తుంది. చూడండి, 2-3 నిమిషాలు అయ్యేసరికి జిగురంతా చక్కగా తగ్గిపోయింది. ఇలా జిగురు తగ్గిపోయాక కూడా 1-2 నిమిషాలు ఫ్రై చేయండి. దీని వలన మనం తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. సో ఎక్స్ట్రాగా ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనం ఇందాక వేపింది పొడి చేసుకొని ఈ టైంలో 2 టీ స్పూన్ల వరకు తీసుకోండి. సో నేను 2 టీ స్పూన్ల వరకు తీసుకోగా 1/2 టీ స్పూన్ వరకు మిగిలింది. దీన్ని మనం ఏ ఫ్రైలోకైనా వాడుకోవచ్చు, లేదా ఫ్రైడ్ రైస్లోకైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ కారం తీసుకొని బాగా కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి నేను 1/4 చెక్క నిమ్మరసాన్ని పిండి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే నిమ్మరసానికి బదులుగా 2 టీ స్పూన్ల వరకు చిక్కటి చింతపండు రసాన్నైనా తీసుకోవచ్చు. సో ఇలా నిమ్మరసాన్ని తీసుకున్నాక కలుపుతూ 1-2 నిమిషాలు ఫ్రై చేశాక చివరిలో ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకొని ఒకసారి బాగా కలిపామంటే బెండకాయ ఫ్రై తయారైపోయినట్లే. సో ఇలా చేసిన ఈ ఫ్రైని మనం పప్పుచారులోకి నంచుకుంటూ తినడానికైనా, లేదా చపాతీలోకైనా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. డెఫినెట్గా మీరు ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.